పూర్ణ సంఖ్యల అభ్యాసం ఒకటి. అభ్యాసం ఒకటిలో రెండో ప్రశ్న గురించి చూద్దాం. ఇలా కింది ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలు తెలపండి. ఇక రెండు చేయాలి మనం, గుర్తుంచుకోండి. మధ్యగల సంఖ్యలు రాయాలా, ఇంకోటి కనిష్ట సంఖ్య ఏది గరిష్ట సంఖ్య ఏదని కూడా రాయాలి. -5 -10 దీన్ని జత అంటాం. ఈ రెండింటి మధ్యగల సంఖ్యలు రాయాలి మనం. ఇప్పుడు మైనస్ నెంబర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తక్కువ నెంబర్ ఉన్నది పెద్ద పెద్ద సంఖ్య అంటాం. పెద్ద నెంబర్ ఉన్నప్పుడు దాన్ని చిన్న సంఖ్య అంటాం. మనం రాసేటప్పుడు కుడి నుండి ఎడమవైపు రావాలి, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య రాయాలి. అంటే -5 నుండి -5 వరకు ఇటు రాయాలి. -5 -6 -7 -8 -9 -10 -5 నుంచి స్టార్ట్ చేసి -10 వరకు ఇటు రాసినాం. కుడి నుండి ఎడమకి రాసినాం. ఇప్పుడు ఫస్ట్ మొదటిది ఏంది, మధ్యగల సంఖ్యలు రాయాలి. మధ్యగల సంఖ్యలు అంటే -5 -10 మధ్య ఏమున్నాయి, ఇది సెండ్ మధ్య అంటే ఇది అవసరం లేదు. అది రాయండి. మధ్యగల సంఖ్యలు ఏంటవి, -9 -8 -6. ఇంకోటి ఏంది, కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య అంటే చిన్నది, -9 -8 -7. వీటిలో కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య ఏదైతే -9 అయింది. ఎందుకంటే మైనస్ వచ్చినప్పుడు పెద్ద నెంబర్ అనేది మనం చిన్న సంఖ్య అంటాం. చిన్న సంఖ్యగా తీసుకోవాలి. -9 పెద్దది కాదు, మైనస్లో ఇది పెద్దది కాబట్టి దీన్ని చిన్న సంఖ్య అంటాం. -9 గరిష్ట సంఖ్య. ఏ -6. రెండోది -3 -2 మధ్య సంఖ్యలు రాయాలా, దానిలో చిన్న కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య అనుకోవాలి. 3 - 2 అంటే 3 ప్లస్, మనం దీని ముందు ఏం లేదు కాబట్టి ప్లస్ అంటాం. ప్లస్ అనుకుం ప్లస్ అంటాం, ఏ సింబల్ లేకపోతే ప్లస్ అంటాం. ఇది మైనస్ అంటే పెద్ద సంఖ్య ఏది, 3. 3 - 2 మధ్య గల సంఖ్యలు రాయండి ఫస్ట్. అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య రాయాలి, కుడి నుండి ఎడమకి రాయాలి. గుర్తుంచుకోండి, ఇటు నుండి ఇటు పక్క రాయాలి. ఫస్ట్ 3 రాయండి, తర్వాత దాని తర్వాత 2 1 1 తర్వాత 0 0 తర్వాత -1 -2. ఈ -2 వరకు -2 ఉంది కాబట్టి -2 వరకు రాయాలి మనం. తర్వాత కామాలు పెట్టండి. మధ్యగల సంఖ్యలు ఏవి, ఈ రెండు తీసేయండి చివరిని, మిగిలిన రాయండి. మధ్యగల సంఖ్యలు అంటే మధ్య వాటినే రాయాలి. -1 0 1 2 కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య. చిన్న సంఖ్య ఏమైంది, -1 అయింది. గరిష్ట సంఖ్య ఏమైంది, పెద్ద సంఖ్య 2.